విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కొన్నాళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఎన్డీఏ కూటమి బరిలో దిగటం లేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి విశాఖ నాయకులతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఎన్నికల్లో గెలవటం పెద్ద కష్టమేమీ కాదు, కానీ హుందాగా వ్యవహరించాలని నాయకులకు సూచించారు చంద్రబాబు. కూటమి పక్షాల బలం పరిమితంగా ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. మొత్తం 838 ఓట్లు ఉండగా వైసీపీకి 530 ఓట్ల బలం ఉంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా స్థానిక ప్రజాప్రతినిధులు చేరారు. అయినా గెలుపు గురించి ఆలోచించకుండా ప్రజల అభిప్రాయాలు విలువలు ముఖ్యమని స్పష్టం చేశారు చంద్రబాబు. ప్రభుత్వం ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణం, అన్ని వర్గాల అభివృద్ధి అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు కూటమి అభ్యర్థిగా చాలా మంది సీనియర్ నాయకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. బైరా దిలీప్ చక్రవర్తిని బరిలో దింపుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. దాదాపు ఆయన పేరు ఖరారైనట్లే అని పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. కానీ అనూహ్యంగా చంద్రబాబు పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల్లో జీవీఎంసీ కార్పొరేటర్స్, నర్సీపట్నం యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఓటర్స్గా ఉన్నారు. వీరిలో 60% పైగా వైసీపీ నుంచి గెలిచిన వారే. దీంతో వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే నామినేషన్ వేశారు. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా షేక్ షఫీఉల్లా బరిలో దిగుతున్నారు. నామినేషన్స్ ఉపసంహరణ గడువు ముగిసేలోగా స్వతంత్ర అభ్యర్థి వైదొలిగితే బొత్సను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు.